తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ సర్కార్ వరాల చెల్ల కురిపిస్తుంది. తాజాగా రాష్ట్రంలో దివ్యాంగులకు 1000 రూపాయలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెస్ ఛార్జీలు సైతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎంత మంది పింఛన్దారులు ఉన్నారు, ఎవరెవరు పింఛను పొందుతున్నారు, సర్కార్ అందజేస్తున్న పింఛన్లపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అధిక మొత్తంలో పింఛన్లు అందిస్తోంది. దివ్యాంగులకు పింఛన్ను 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెంచుతూ సర్కార్ జీవో జారీ చేసింది. ఈ నెల నుంచే పెరిగిన పింఛన్ల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. పెంచిన పింఛన్ ప్రకారం 511656 మంది దివ్యాంగులకు 4016 రూపాయల చొప్పున పింఛన్ అందించనున్నారు. నెలకు మొత్తంగా 2,05,48,10,496 రూపాయలు అందనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2022 వరకు మొత్తం 28,81,222 కొత్త పెన్షన్లను మంజూరు చేసింది ప్రభుత్వం. గత 8 ఏళ్లలో మొత్తం 57,777.08 కోట్ల రూపాయలను పెన్షన్ అందించింది. నవంబర్ 2014లో ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. పథకం ప్రారంభంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, హెచ్ఐవి బాధితులు, నేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టింది. అనంతరం ప్రభుత్వం బీడీ కార్మికులకు మార్చ్ 2015 నుంచి, ఒంటరి మహిళలకు 2017 ఏప్రిల్ నుంచి, ఫైలేరియా ప్రభావిత వ్యక్తులకు గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 కేటగిరీ వారికి 2018 ఏప్రిల్ నుంచి, డయాలసిస్ బాధితులకు 2022 ఆగస్టు నుంచి ఆర్థిక సహాయాన్ని వర్తింపజేసింది. ఆసరా పథకం ప్రారంభానికి ముందు వికలాంగులకు 500 రూపాయల పెన్షన్, ఇతర కేటగిరీ వారికి 200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చేవారు. 2014 అక్టోబర్లో వృద్ధులకు, ఇతరులకు 1000, దివ్యాంగులకు 1500 రూపాయలుగా పెంచారు. 2019 జూన్లో వృద్ధులకు, ఇతరులకు 2016 రూపాయలు, దివ్యాంగులకు 3016 రూపాయలుగా పెంచారు. తాజాగా దివ్యాంగులకు 4016 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణకు ముందు 350,487 మంది వికలాంగులు 500 రూపాయల చొప్పున నెలకు 17.52 కోట్ల రూపాయలు అందించేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 507,614 మంది వికలాంగులకు 3016 చొప్పున నెలకు 153.10 కోట్ల రూపాయలు అందుతున్నాయి. ఇక గురుకుల హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచుతున్నట్లు సర్కార్ తెలిపింది. పెరిగిన డైట్ ఛార్జీలు జూలై నెల నుంచి అమల్లోకి రానున్నాయి. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న 950 రూపాయల డైట్ ఛార్జీలు 1200 రూపాయలకు పెరిగాయి. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న డైట్ ఛార్జీలు 1100 నుంచి 1400 రూపాయలకు పెంచారు. 11వ తరగతి నుండి పీజీ దాకా చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న డైట్ ఛార్జీలు 1500 నుంచి 1875 రూపాయలకు పెంచారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు వరాల జల్లు కురిపిస్తోంది. దివ్యాంగులకు పెంచిన విధంగానే తమకు పెన్షన్ పెంచాలని ఆసరా పెన్షన్దారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.